ఇది కూరాడ గుడ్లవల్లేరు మండలం పంట కాలువ. అది జనావాసాల నుంచి వెళ్తుంది. వీళ్ళందరూ చక్కగా అక్కడ చూసినా కానీ ఇక్కడ చూసినా కానీ బట్టలు ఉతుక్కోవడానికి మిగతా పనులన్నింటికి చక్కగా కట్టేసుకుని ఉన్నారు. సో దీని పరిస్థితి చూడండి ఒకసారి. ఇది పంట కాలువ ఎంత గొప్పగా మెయింటైన్ చేస్తున్నారు అని చూసుకుంటే మీరు ఒకసారి చూడండి. ఇదంతా చూడండి ఒకసారి కాలువ. అసలు అక్కడ చూడండి, అంటే ఎవరేశారు ఇవన్నీ? జనాలు వేశారు అంటారు. జనాలు శుభ్రంగా లేరు, జనాలు శుభ్రంగా ఉంచుకోవట్లేదు అని ప్రజల అభిప్రాయం, మెజారిటీ ప్రజలది. కానీ ఇది మనం అలవాటు చేసిన దాన్ని బట్టే వాళ్ళు అలవాటు పడతారు, మనం అలవాటు అయిన దాన్ని బట్టే చూస్తుంది. ఇంకా ఏమీ మినిమం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉంటే ఇలాగ ఉంటే మురికి బాటలుగా ఉండేది. ఎందుకే అంటారు, మనకు అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి చేసుకోవాలని కామన్ సెన్స్ లేని నాయకులు ఉండటమే మన ప్రాబ్లం. అది ఒకటి అర్థం చేసుకోండి. ఇక మరొకసారి కొంచెం చూపిస్తాను. ఇవన్నీ కట్టి ఉన్నాయంటే బట్టలు ఉతుక్కుంటానికి లేదు మిగతా వాటి అన్నిటికీ, అంటే వంటలు నమ్ముకుంటానికి కూడా వాడే పరిస్థితి ఉండేది ఇవరికి దీనిలో. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే కాలువ మొత్తం ఇది పంట కాలువ అని ఎవరైనా అనుకోగలరు? అసలు ఒక్కసారి చూడండి, ఇవన్నీ జనాలు వేసినాయి కాదంటలేదు నేను, కానీ అది వేయకుండా ఉండడానికి మనం సరిగ్గా సదుపాయాలు కల్పించామా లేదా అనేది చాలా వస్తుంది. జనాలకు అవగాహన కల్పించామా లేదా అనేది తెలుసుకోవాల్సిందే. అది నాయకుల పని, ఇది నాయకుల పని కాదు అనే ఉద్దేశంతో నాకేం పని అన్నట్టుగా ఉండే ప్రస్తుతం నడుస్తూ ఉంది. దీన్ని మార్చాలి ఎప్పటికైనా ఎలాగైనా మార్చి తీరుతాం.